ఓకే హాయ్ అందరికీ ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం వీడియో చాలా చాలా బాగుంటది లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి ఫస్ట్ గా మాట్లాడదాం రా వ్యూవర్షిప్ గురించి ఈ వారం జరిగిన రాకి టోటల్ వన్ పాయింట్ ఫోర్ త్రీ మిలియన్ వ్యూవర్షిప్ అయితే వచ్చింది అండ్ లాస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే ఈ వారం జరిగిన రాకి చాలా చాలా తక్కువ వ్యూవర్షిప్ వచ్చింది కానీ రా మాత్రం బాగానే ఉంది అన్ని మ్యాచెస్ బాగానే ప్లేఅవుట్ అయిపోయినా మంచిగా అనిపించినాయి బట్ రా వ్యూవర్షిప్ అయితే చాలా చాలా తక్కువ వచ్చింది అండ్ లాస్ట్ వీక్ స్మాక్డోన్ వ్యూవర్షిప్ కూడా చాలా చాలా తక్కువ వచ్చింది లాస్ట్ వీక్ జరిగిన స్మాక్డోన్కి టోటల్ వన్ పాయింట్ సెవెన్ సెవెన్ మిలియన్ వ్యూవర్షిప్ అయితే వచ్చింది దాదాపుగా మన స్మాక్డౌన్ వ్యూవర్షిప్ అనేది టూ మిలియన్ ప్లస్ ఏ ఉంటుంది అలాంటి వ్యూవర్షిప్ ఇప్పుడు వన్ పాయింట్ సెవెన్ సెవెన్కి పడిపోయింది సో ఇది నిజంగా చాలా చాలా ఘోరం అని చెప్పాలి స్మాక్డోన్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే సో చూద్దాం నెక్స్ట్ వీక్ స్మాక్డౌన్ వ్యూవర్షిప్ అనేది పెరగవచ్చు మరి దీనికి రీజన్ ఏమై ఉంటుంది అంటే ఇప్పుడు కావచ్చు లేదంటే స్మాక్డౌన్ కావచ్చు ఇంత తక్కువ వ్యూవర్షిప్ రావడానికి రీజన్ ఏమై ఉంటుందో మీకు ఏమనిపిస్తుందో మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ రిటర్న్ గురించి ఫైనల్లీ మనకి చాలా టీజర్స్ జరిగినాయి సో మన యూఎస్ఏ నెట్వర్క్ చాలా టీజర్స్ చేసింది రోమన్ రైన్స్ ఈ స్మాక్డౌన్లో వస్తాడని అండ్ ఇప్పుడు కూడా టీజర్స్ అయితే చాలా చేస్తుంది మన డబ్ల్యూడబ్ కావచ్చు లేదంటే యుఎస్ఏ నెట్వర్క్ కావచ్చు సో చాలా టీజర్స్ తర్వాత ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చింది మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఈ పోస్టర్ మనకి ఇప్పుడు నెక్స్ట్ జరిగే స్మాక్డౌన్ పోస్టర్ అనమాట ఈ పోస్టర్ లో మన రోమన్ రైన్స్ అయితే ఉన్నారు సో ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది రోమన్ రైన్స్ కన్ఫర్మ్ గా అడ్వా టైజ్ ఉన్నాడనే అర్థమవుతుంది రోమన్ రైట్స్ ఈ స్మాక్డౌన్ లో హండ్రెడ్ పర్సెంట్ వస్తారని అయితే అర్థమవుతుంది ఇది రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి అండ్ ఇప్పుడు చాలా టీచర్స్ అయితే జరిగినాయి బట్ ఒక డౌట్ అండి రోమన్ రెన్స్ వస్తారా రారా అని సో ఈ పోస్టర్తో మనకి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోయింది రోమన్ రెంట్స్ స్మాక్డౌన్లో వస్తున్నారని సో మరి ఈసారి స్మాక్డౌన్లో రోమన్ రెన్స్ ఒక్కడే వస్తారా లేదంటే జిమ్ కోసం తీసుకొస్తారా లేదంటే పాల్ హిమన్తో కలిసి వస్తారా అనేది చూడాలి సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవచ్చు ఈ వారం జరిగే స్మాక్ డౌన్ సో ఎవ్వరు కూడా స్మాక్ డౌన్ ని మిస్ అవ్వకండి అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రా గురించి ప్రజెంట్ రా అనేది మనకి త్రీ అవర్స్ వస్తుంది ఆయన ఇప్పుడు అక్టోబర్ సెవెంత్ నుండి రాషో అనేది టూ అవర్సే టెలికాస్ట్ చేపిస్తారంట అక్టోబర్ సెవెంత్ నుండి అండ్ డిసెంబర్ ఎండింగ్ వరకు మనకి రాషో అనేది టూ అవర్సే టెలికాస్ట్ చేపిస్తారంట అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ ఇయర్ జనవరి నుండి రాషో నెట్ఫ్లిక్స్లో వెళ్తుంది కదా సో అప్పటి నుండి మళ్ళీ మనకి త్రీ అవర్సే టెలికాస్ట్ చేపిస్తారని అప్డేట్ అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ గురించి సీఎం పంక్ అయితే ఈ వారం జరిగిన షోలో రాలేదు అండ్ నెక్స్ట్ వీక్లో వస్తున్నారని మన డబ్యూడబి ఆఫీషియల్ గా అడ్వర్టైజ్ చేసింది అండ్ నెక్స్ట్ లో కూడా వెళ్తున్నారు సీఎం పంక్ అండ్ నెక్స్ట్ జరిగే నెక్స్ట్ డే షికాగోలో జరుగుతుంది సో అందుకనే మన సీఎం పంక్ నెక్స్ట్ లో కూడా వెళ్తున్నారనమాట అండ్ ఇప్పుడు మెయిన్ న్యూస్ ఏంటంటే సీఎం పంక్ సర్వైవర్ సిరీస్లో తో ఫైట్ చేస్తారని రూమర్స్ అప్డేట్స్ అయితే వచ్చిండే కదా ప్రజెంట్ ఇప్పుడు సీఎం పంక్ సర్వైవర్ సిరీస్ కోసం అడ్వర్టైజ్ లేరన్నమాట సో మన డబ్బ్యూడబీఈఈ అడ్వర్టైజ్ నుండి తీసేసింది మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి స్టార్టింగ్లో సీఎం పంక్ సర్వైవర్ సిరీస్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారు బట్ ప్రజెంట్ చూసుకుంటే సీఎం పంక్ అడ్వర్టైజ్ అయితే లేరన్నమాట మరి సీఎం పంక్ సిరీస్ సిరీస్లో ఫైట్ చేయరా లేదంటే డబ్బ్యూడబిఏ కావాలని ఈ విధంగా చేసి ఉంటుందా ఆయన మనకి చాలా సార్లు చూసిన అడ్వర్టైజ్ లేని సూపర్ స్టార్ కూడా షోలోకి రావడం సో మేబీ ఇప్పుడు సీఎం పంక్ విషయంలో కూడా అదే జరగవచ్చు లేదంటే సీఎం పంక్ మేబీ సర్వర్ సిరీస్ లో ఫైట్ చేయడు కావచ్చు అండ్ నెక్స్ట్ లే మోర్గన్ వర్సెస్ రిప్లీ మధ్య ఉమెన్స్ వరల్డ్ చాంపియన్షిప్ మ్యాచ్ కూడా బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఇవెంట్ కోసం అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది అండ్ ఇంకొక మ్యాచ్ డిమియన్ ప్రీస్ అండ్ ఫిన్ బ్యాలర్ మధ్య మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది అనమాట బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఎవెంట్ కోసం అఫీషియల్గా గా ఇప్పుడు త్రీ మ్యాచెస్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి అండ్ ఇంకా రెండు మ్యాచెస్ ఏవి అదొకటి మ్యాచ్ బ్లెడ్ లైన్ నుండి చూడడానికి దొరుకుతుందా అండ్ ఇప్పుడు కోడి రోడ్స్ హోమ్ టౌన్లోనే మనకి ఇప్పుడు బ్యాట్ బ్లేడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ జరుగుతుంది మరి కోడి రోడ్స్ బ్యాడ్ బ్లేడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఫైట్ చేయడా ప్రజెంట్ రూమర్స్ ఏమంటున్నాయి అంటే మేబీ కోడి రోడ్స్ సాక్రిఫైస్ చేయొచ్చు అన్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి సో చూద్దాం ఇంకా చాలా టైం అయితే ఉంది బ్యాట్ బ్లేడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం మరి కోడి రోడ్స్ బ్యాట్ బ్లేడ్లో ఫైట్ చేస్తాడా లేదంటే ఒక స్పెషల్ అపియరెన్స్ ఏమైనా ఇస్తాడా అనేది చూడాలి ఆయన నెక్స్ట్ మాట్లాడదాం పీడబ్ల్యూఐ టాప్ హండ్రెడ్ సూపర్ స్టార్స్ గురించి సో వాళ్ళు లిస్ట్ అవుట్ అయితే చేసినారు హండ్రెడ్ సూపర్ స్టార్స్ని ఎవరు నెంబర్ వన్ పొజిషన్ ఎవరు హండ్రెడ్ పొజిషన్లో అని ఫస్ట్ ప్లేస్లో ఉంది మన కొడి రోడ్స్ అనమాట కొడి రోడ్స్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ఆయన రోమన్ రైన్స్ గురించి మాట్లాడితే రోమన్ రైన్స్ ఈ లిస్టులోనే లేరు సో నిజంగా చెప్తున్నా రోమన్ రైన్స్ ఈ లిస్టులోనే లేరు దానికి రీజన్ ఏంది అంటే సో చాలా రోజులుగా రోమన్ రైన్స్ నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ పొజిషన్లో ఉండే అండ్ ఇప్పుడు రోమన్ రెన్స్ ఈ లిస్టులోనే లేకపోవడానికి కారణం ఏంటంటే రోమన్ రేన్స్ ఈ సంవత్సరంలో ఎక్కువగా ఫైట్స్ చేయలేరని రోమన్ రైన్స్ ని ఈ లిస్టులో యాడ్ చేయలేరంట సో ఇది ఒక బేకార్ రీజన్ అని చెప్పాలి ఎందుకంటే రోమన్ రేన్స్ ఫైట్ చేయకపోయినా రోమన్ రేన్స్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు సమ్మర్ స్లామ్ లో రిటర్న్ చేయడం కావచ్చు అండ్ దాని తర్వాత చేసిన ఇంపాక్ట్ కావచ్చు అండ్ సమ్మర్ స్లామ్ కన్నా ముందు వస్సలు మీనియాలో రెండు సార్లు మెయిన్మెంట్ లో చేయడం కావచ్చు సో ప్రతి ఒక్కటి తను ఉన్నంతకాలం డబ్బు డబ్యూలో సో రోమన్ రైన్స్ ఉన్నాడు అన్న ధైర్యంతో చాలా మంది డబ్లూడబ్ల్యూ చూసినారు ఆయన ఇప్పుడు ప్రజెంట్ రోమన్ రైన్స్ ని ఈ లిస్టులో యాడ్ చేయకపోవడం చాలా చాలా సాడ్ అని చెప్పాలి ఆయన ఇప్పుడు ఓకే కొడి రోడ్స్ నెంబర్ వన్ పొజిషన్ లో సెలెక్ట్ చేసినారు కొడి రోడ్స్ ఛాంపియన్ కొడి రోడ్స్ కంటిన్యూగా డబ్ల్యూడబ్ల్యూ వర్క్ చేస్తున్నారు ఒక వర్క్ హార్స్ లా డబ్ల్యూడబ్ల్యూ వర్క్ చేస్తున్నారు దానికి మనం అగ్రి చేయాల్సిందే ఆయన ఇప్పుడు రోమన్ రైన్స్ ని నెంబర్ టూ నెంబర్ త్రీ లో ఉంచకపోవడానికి సో అది చాలా చాలా బాధ అనిపిస్తుంది అంటే ఇప్పుడు డిజర్వే కాదా రోమన్ రైన్స్ ఫైట్ చేయకపోతే అండ్ ఇప్పుడు ఎవ్వరు అంటే ఇప్పుడు ఈ లిస్ట్లో యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా రోమన్ రేన్స్ ఉన్నంతకాలం డెఫినెట్గా డబ్ల్యూడబి పైన ఇంపాక్ట్ అనేది ఉంటుంది సో అది హై రేంజ్లో ఇంపాక్ట్ ఉంటుంది వ్యూవర్షిప్ అయినా కావచ్చు మర్చెండైస్ అయినా కావచ్చు లేదంటే డబ్యూడ్యబీని ముందుకు తీసుకెళ్లడం అయినా కావచ్చు అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ని ఈ లిస్ట్లో యాడ్ చేయకపోయినంత మాత్రాన రోమన్ రేన్స్కి పోయేది ఏం లేదు అండ్ రోమన్ రీన్స్ ఫ్యాన్స్ కూడా పోయేది ఏం లేదు రోమన్ రేన్స్ ఈజ్ ఆల్వేస్ నెంబర్ వన్ అని చెప్పాలి అండ్ ఇప్పుడు నేను కొడి రోడ్స్ని ఏం తక్కువ చేయట్లేదు కొడి రోడ్స్ వర్క్ హార్స్ కొడి రోడ్స్ కూడా డిజర్వ్ సూపర్ స్టార్ అండ్ ఇప్పుడు రోమన్ రెన్స్ని యాడ్ చేయలేదు కాబట్టి రోమన్ రెన్స్ గురించి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ మాట్లాడడం జాకబ్ ఫటో గురించి సో జాకబ్ ఫటో అండ్ జిల్లా ఫటో ఇద్దరు కలిసి ఒక ఫోటోనైతే దిగినారనమాట అండ్ ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి అంటే ఇప్పుడు దీని అర్థం ఏంది అంటే జాకబ్ ఫటోతో మన జిల్లా ఫటో కలుస్తారా సో ఇప్పుడు సోలో సిగో టైంలో జిల్లా ఫటో వెళ్తారా సో ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇంతకు ముందు ఏమనుకున్నాం పాటు రోమన్ రేట్స్తో యాడ్ అవ్వచ్చు అని రూమర్స్ అయితే ఉండే ఆయన ప్రజెంట్ ఈ ఫోటో రిలీజ్ అయిన తర్వాత మేబీ పాటు సోలో సిక్ోవతో చేయగలుగుతారన్న రూమర్స్ అయితే వస్తున్నాయి చూద్దాం ఇంకా చాలా టైం ఉంది బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ జరగడానికి సో ఏదైనా జరగవచ్చు పాటు డబ్ల్యూడబ్ల్యూ రావచ్చు సోలో సిక్ోవతో కలవచ్చు లేదంటే రోమన్ రేండ్స్తో కలవచ్చు ఏదైనా జరగచ్చు అనమాట సో ఏది ఎక్స్పెక్ట్ చేయలేము మనం బ్లడ్ లైన్ విషయంలో అండ్ ఈరోజు న్యూ బ్లేడ్ లైన్ మన తామాటోగా టోంగలో ఆయన జాకపాటు స్ట్రీట్ ప్రాఫిట్స్ అండ్ నేతన్ ఫ్రేజర్ పైన అటాక్ చేయడం అయితే జరిగింది ఈ లో స్ట్రీట్ ప్రాఫిట్స్ కి మ్యాచ్ అయితే ఉండే అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్ లో మన తామాటోంగా జాకూ ఇట్లా వెళ్ళి వాళ్ళ పైన అటాక్ చేయడం అయితే జరిగింది అండ్ ఈరోజు నెక్స్ట్ చాలా చాలా భయంకరంగా అటాక్ చేసినారు అండ్ అటాక్ చేసిన తర్వాత మన తామాటోంగా ఏం చెప్పినారంటే బై ద ఆర్డర్స్ ఆఫ్ ట్రైబల్ చీఫ్ అని చెప్పినారనమాట సోలో సికో ఆర్డర్ ఇచ్చిండు మేము అన్నట్టుగా తామాటోగా చెప్పినారు అండ్ ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎన్నెక్స్ట్ సూపర్ స్టార్స్ అండ్ స్ట్రీట్ ప్రాఫిట్స్ పైన అటాక్ చేయాల్సిన అవసరం ఏముంది అండ్ ఇప్పుడు రోమన్ రేండ్స్ టీంలో ఈ వీళ్ళు ఏమైనా యాడ్ అవుతారా వాళ్ళపైన అటాక్ చేయాల్సిన అవసరం లేదు కదా సోలో ఎందుకు చెప్పు ఉంటాడు అండ్ ఇప్పుడు ఇదంతా అటాక్ అయిపోయిన తర్వాత నేతన్ ఫ్రేజర్ ట్విట్టర్లో ట్వీట్ అయితే చేసినారు మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి సో నేను ట్రైబల్ చీఫ్కి సేవ చేస్తాను అంటే నేను ట్రైబల్ చీఫ్ చెప్పింది చేయడానికి నేను రెడీగా ఉన్నానని నేతన్ ఫ్రేజర్ అయితే ట్వీట్ అయితే చేసినారనమాట అండ్ దాని కింద ది ఒరిజినల్ వన్ అని ట్వీట్ అయితే చేసినారు అంటే ఇప్పుడు దీని అర్థం ఏందంటే అంటే రియల్ ట్రైబల్ చీఫ్ ఏదైతే చెప్తారో అది నేను చేయడానికి రెడీగా ఉన్నానని నేతన్ ఫ్రేజర్ అయితే చెప్పినారనమాట ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్ న్యూ ట్రైబల్ చీఫ్ వాళ్ళ పైన అటాక్ చేసినారు కదా అండ్ ఇప్పుడు ఒరిజినల్ ట్రైబల్ చీఫ్కి కి నేను హెల్ప్ చేస్తానన్నట్టుగా నేతన్ ఫ్రేజర్ అయితే ట్వీట్ చేసినారు అండ్ కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి సో మరి వీళ్ళు రూమర్ రీన్స్కి ఏమైనా హెల్ప్ చేస్తారా అని సో చూద్దాం నెక్స్ట్ స్మాక్ డౌన్ గడిస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది సో మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది జిమ్ ఊసో రావాలి జే ఊసో రావాలని అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కథ వేరే వేరేగా తిరుగుతుంది సో ఇలా జరిగితే కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతాం సో ఇప్పుడు స్ట్రీట్ ప్రాఫిట్స్ వచ్చినారనుకో అనుకో అంటే అందులో అర్థం ఉంది సో ఎందుకంటే న్యూ బ్లేడ్ నైన్ కొన్ని రోజులుగా వాళ్ళ పైన అటాక్ చేస్తుంది కాబట్టి సో వాళ్ళు వస్తే ఒక అర్థం ఉంది బట్ ఎన్నెక్స్ట్ నుండి మన రోమన్ రెన్స్కి హెల్ప్ చేస్తే అది కరెక్ట్ ఉంటుందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ గురించే సర్వైవర్ సిరీస్లో ఈ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ సర్వైవర్ సిరీస్ ట్రైలర్ని అయితే మన డెబి డెబి రిలీజ్ చేసింది అండ్ ఈ వీడియోలో స్టార్టింగ్లోనే మన బ్లడ్ లైన్ ఫస్ట్ టైం వార్ గేమ్స్లో ఫైట్ చేసింది కదా సో ఆ వీడియోను ఒక సెకండ్ పాటు పెట్టినారు అండ్ దాని తర్వాత లాస్ట్ ఇయర్ సర్వైవర్ సిరీస్ గురించే చూపిస్తున్నారు అండ్ అది ఒక్కటి చూపించి మిగతా అదంతా లాస్ట్ ఇయర్ జరిగిన సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ గురించే చూపించినారు అండ్ ఇప్పుడు ఇది ఒక టైప్ లో టీజ్ అని చెప్పొచ్చు ఇప్పుడు నెక్స్ట్ సర్వైవర్ సిరీస్ లో మనకి బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ జరుగుతుంది అనడానికి సో మరి మీరేమనరో మీకు ఏమనిపిస్తుంది దీనిపైన మీరు కంపల్సరీ కామెంట్ లో చెప్పండి